ఇంకా కూడా చెప్పాలంటే ఏదైతే రైతులకు ఇదే మానిఫెస్టోలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ రైతు భరోసా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి ఎకరాకి 12500 రూపాయలు అందిస్తా ఉన్నారు అదే విధంగా పెట్టుబడి కింద ఇంకొక 50000 కూడా ఇస్తా ఉన్నారు సరే పక్కన పెట్టేస్తే ఈ 12500 రూపాయలు ఇస్తానన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6000 రూపాయలతో కలిపి 12500 రూపాయలు ఇస్తున్నారు అన్న సంగతి రైతులందరూ కూడా గ్రహించడం జరిగింది అయితే దాన్ని గ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకొక 1000 రూపాయలు కలిపి కేంద్ర ప్రభుత్వం 6000 రాష్ట్ర ప్రభుత్వం 7500 మాత్రమే ఇస్తుంది అది కూడా 2-3 విడతలుగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దాపరిచింది అంటే ఏదైతే మాట చెప్పారో మాట తప్ప మడం తిప్పమన్నారో 12500 రూపాయలు ఇస్తానన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అది గాని ఇచ్చుంటే ఖచ్చితంగా అందరూ కూడా రైతులు ఈ రోజు సంతోషపడి ఉండేవాళ్ళు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల మంది రైతాంగం ఉంటే దాంట్లో 68 లక్షల మంది మామూలుగా వాళ్ళ సొంత పొలాలతో రైతాంగం చేసుకునేటటువంటి వాళ్ళు 14 లక్షల మంది కౌలు రైతులు దీంట్లో కూడా కుల వ్యవస్థను తీసుకొచ్చి ఉన్నటువంటి 82 లక్షల మంది రైతుల్లో కేవలం 54 లక్షల మంది రైతుల్ని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో 40 లక్షలకు మంది రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసాలో లబ్ధి చేకూర్చేటటువంటి రైతులుగా ఎన్నుకోవడం జరిగింది 14 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 2.5 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే ఈ రోజు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అటువంటి ఈ పథకాన్ని వర్తింప చేసేటట్టుగా చేస్తున్నారు అంటే ఇక్కడ రైతులు ఏదైతే నమ్మారో విత్తనాల్లో మోసపోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో విత్తనాలకు దిక్కు లేదు గానీ అనంతపురంలో వేరుశనగ పప్పు కావచ్చు దక్షిణ కోస్తాలో వరి విత్తనాలు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని పోయి కర్ణాటక రాష్ట్రంలో అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ విత్తనాలు కూడా ఈ యొక్క విత్తనాల మాఫియా కూడా ఈ ప్రభుత్వంలోనే చోటు చేసుకుంది ఈ సంవత్సరంలోనే చోటు చేసుకుంది అంటే ఇటు విద్యుత్తులో కావచ్చు ఇటు రైతుల్లో కావచ్చు అందరిలో కూడా ఒక విధమైనటువంటి అభద్రతాభావం ఈరోజు ఏర్పడింది ఇంకా వెళ్తే ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో అది ఏ శాఖ అయినా కావచ్చు ఏ శాఖలో ఉండే మంత్రులకి ఆ శాఖ గురించి కనీసం పరిపక్వత లేక ఆ శాఖల్లో ఏం జరుగుతుందో నాలెడ్జ్ లేకపోవటం కేవలం సంతకాలకే పరిమితం అవటం ఆ యొక్క శాఖ గురించి ఏదైనా పేపర్ యాడ్లు పెద్ద పెద్ద యాడ్లు వస్తే మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కింద ఆ యొక్క మంత్రి శాఖ పేరు ఆయన యొక్క పేరు ఆయన యొక్క శాఖ మాత్రమే చిన్నదిగా ఒక మూల ఉండటం ఈరోజు రాష్ట్రంలో సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం కొంతమంది మంత్రులు ఈయన కూడా ఒక మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే చాలా మంది ఆ మంత్రులు కూడా తెలియక ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఇంకా నీటి పారుదల విషయానికి వస్తే మన జిల్లా మంత్రి గారే అనిల్ కుమార్ యాదవ్ గారు జగనన్న ప్రభుత్వం రాగానే వర్షాలు కుంభపోతగా మనకు వస్తున్నాయి మొత్తం నిండిపోతున్నాయి అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు పదే పదే చెప్పడం జరిగింది సోమేశ్వర డ్యాములు కూడా నేనే నింపానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే ఏదైతే 2019 ఆగస్ట్ లో వచ్చినటువంటి వరదలు ఉన్నాయో మహారాష్ట్రలో మొదలైనటువంటి వరదలు కృష్ణానది మనకు దాదాపుగా ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్ మీదుగా జూడాల ప్రాజెక్టు మీదుగా అదేవిధంగా మనకు మధ్యలో వచ్చేదే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ జూడాలపూడి ప్రాజెక్టు నుంచి శ్రీశైలం మీదకెళ్ళి శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్కి వెళ్ళి తర్వాత పులిచింతల ప్రాజెక్టుకి వెళ్ళి తర్వాత కృష్ణా బ్యారేజ్ కాడ ఆ నీళ్లు మెయింటైన్ కూడా చేయలేక దాదాపుగా 800 టీఎంసీల్ని సముద్రంలో వదిలేసినటువంటి పరిస్థితి అదే ఆ రోజు వచ్చినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో మేము అప్పుడే చెప్పాం ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్నాం ఆల్మట్టి డ్యాంని 3వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది శ్రీశైలంకి 4వ తారీఖున ఆగస్టు 2019కి నీళ్లు చేరుకోవటం జరిగింది అయితే దాదాపుగా 845 అడుగులు నీటి మట్టం శ్రీశైలంకి చేరగానే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కాడి నుంచి మనకు సోమేశ్వరం నిండడానికి నీళ్లు వదలొచ్చు
ఆ రోజు ఎక్కడ నీళ్లు వదిలేటటువంటి అవగాహన లేక నీళ్లు అక్కడ పెంచుకుంటూ శ్రీశైలం బాగా నిండిపోయిన తర్వాత అంటే దాదాపుగా 861 అడుగు చేరుకున్న తర్వాత అప్పుడు నీళ్లు వదిలేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ రోజు కూడా 2000 క్యూసెక్కులతో 44000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కాడి నుంచి మనకు సోమేశ్వరంకి నీళ్లు వస్తాయి. కానీ 2000 క్యూసెక్కులతో వదిలారు, తర్వాత డే బై డే ఇంక్రీజ్ చేస్తూ 10000 క్యూసెక్కులు చేశారు. అదేవిధంగా 17వ తారీఖున 2019 ఆగస్టు 17 తారీఖున 22 గంటల పాటు 44000 క్యూసెక్కుల్ని వదలటం జరిగింది. ఇక్కడ మేము చెప్పే ప్రయత్నం ఏంటి అంటే ఏదైతే వాటర్ మేనేజ్మెంట్ ఉందో ఈ వాటర్ మేనేజ్మెంట్ని ముందుగానే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కాడి నుంచి కానీ మనకు రావాల్సినటువంటి నీటిని కానీ వదులుంటే 12000 క్యూసెక్కులు 24 గంటల పాటు ప్రయాణం చేస్తే ఒక టీఎంసీ వాటర్ మనకు సోమేశ్వరంకి చేరుకుంటుంది. అదేవిధంగా సోమేశ్వరంలో కానీ నీటి మట్టం ముందుగా చేరుకుంటే 35 టీఎంసీల వాటర్ కెపాసిటీ వచ్చిన తర్వాత మన కండలేరులో ఉండేటటువంటి రిజర్వాయర్ 65 టీఎంసీని కూడా నింపుకొని ఉండేవాళ్ళం. వీటి మీద అవగాహన లేక చరిత్రలో ఇప్పటి వరకు లేనటువంటి పరిస్థితి. ఏం చేశారయ్యా అంటే కండలేరుకి చుక్క నీళ్లు పంపించకుండా మొత్తం సమస్యలు అన్ని గేట్లు వేసినటువంటి గేట్లు ఎత్తినటువంటి చరిత్ర కూడా మన డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారికే అది దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా పోలవరం రివర్స్ టెండరింగ్లు శుద్ధంగా జరిగేటటువంటి ప్రాజెక్ట్ని కమిషన్ల కకృతి కోసం పోలవరంలో రివర్స్ టెండరింగ్లు పెట్టారు. రివర్స్ టెండరింగ్లో రకరకాల ఆదాయాన్ని మేము చేకూరుస్తామంటున్నారు. ఇప్పటికే దాదాపుగా 8 నెలల పాటు కాలయాపన చేశారు. 1 సంవత్సరం రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు కానీ ఆపితే దాదాపుగా ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని మేము భరించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5254.84 కోట్ల కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం 1311 కోట్లు మాత్రమే పోలవరంలో ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని నోచుకోకుండా ఎంతసేపు రివర్స్ టెండర్లు పోవటం, కొత్త కాంట్రాక్టర్లు పిలుచుకోవటం, దాంట్లో మనకు కమిషన్ ఎంత వస్తుందని చెప్పి లెక్కేసుకోవటం మాత్రమే ఈ యొక్క నీటిపారుదల శాఖ వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంది. నిన్నగాక మొన్న చూసాం మన నెల్లూరు జిల్లాలో ఒక టీఎంసీ వాటర్ కూడా దొంగిలిచ్చేశారు. ఎవరు దొంగిలిచ్చారో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అనుకుంటున్నాం కార్పొరేట్ కంపెనీలు చాలా ఉన్నాయి సంఘం కాడి నుంచి కావలిపోయే సెగ్మెంట్లో, కాబట్టి ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకేమన్నా ఈ ఒక్క టీఎంసీ నీటిని అమ్మేశారా అని చెప్పేసి కూడా సందేహాన్ని జనసేన పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇలా అనేకమైనటువంటి అవకతవకలు. ఈ నెల అక్టోబర్కి పెన్నా బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేస్తా ఉన్నారు. ఈ నెల ఈ సంవత్సరంలో అక్టోబర్కి కాదు కదా, ఈ సంవత్సరానికి కాదు కదా, వచ్చే సంవత్సరానికి కానీ పూర్తి చేయగలిగితే ప్రజలకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీలాగా మీసాలు గడ్డాల గురించి మేము మాట్లాడలేం కానీ ఖచ్చితంగా మీరైతే మాత్రం ఈ సంవత్సరానికి పూర్తి చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించలేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, కృష్ణమండి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.